ఛానెకి స్వాగతం మరో రెండు రోజుల్లో కుంభరాశి వారి యొక్క జీవితంలో అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది వీరు మరో రెండు రోజుల్లో అదృష్ట యోగాన్ని పొందుకోబోతున్నారు తంతి బూరెల బుట్టలో పడ్డట్లుగా వీరి యొక్క జాతకం కనిపిస్తుంది అంతటి అదృష్ట ఫలితాలను వీరు పొందుకోబోతున్నారు అయితే మరో రెండు రోజుల్లో వీరి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఏ ఏ అంశాల్లో అనుకూల ఫలితాలను పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాత్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం వారు చేసిన సహాయాన్ని గుర్తుంచుకుంటారు ప్రత్యుపకారం చేయటానికి అవకాశం కోసం చూస్తూ ఉంటారు అలాగే సున్నిత స్వభావులు కాబట్టి ఎవరు ఏ చిన్న మాటన్నా కానీ నొచ్చుకుంటూ ఉంటారు ఎవరిని అవమానించటం అవహేళన చేసి మాట్లాడటం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఈ విధంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం వల్ల కొన్నిసార్లు విరోధులను కూడా కొని తెచ్చుకుంటారు అయితే మరో రెండు రోజుల్లో వీరి యొక్క జీవితంలో అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ఏ రకంగా అయినా కావచ్చు ఒకవేళ మీరు వంశ మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో దానికి సంబంధించి శుభవార్తను వింటారు మీ ఆస్తులను మీరు దక్కించుకుంటారు అలాగే మీరు అంతకుముందు ఏదైనా ప్రాపర్టీని కొనుగోలు చేసి ఇప్పుడు పరిస్థితుల కారణంగా దాన్ని అమ్మాలి అని చూస్తున్నారో అయితే మీరు ఊహించిన దానికంటే కూడా ధర ఎక్కువగా పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని గురించి మీరు శుభవార్త వినే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే కబ్జాకి గురైన మీ ప్రాపర్టీస్ ఏవైనా ఉన్నట్లయితే వాటిని మీరు ఈ సమయంలో విడిపించుకోగలుగుతారు అలాగే ఆర్థిక పెరుగుదల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగస్తుల జీవితంలో ఈ సమయంలో సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఈ సమయంలో శుభవార్త వింటారు అలాగే ప్రమోషన్ కోసం ఎదురుచూసేవారు అంటే అర్హత ఉండి ఎన్నో రోజులుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్లటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి శుభవార్తనైతే వింటారు అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించటానికి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తూ వారి నుండి ఆమోదం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారి నుండి మీకు గ్రీన్ సిగ్నల్ రావటం మీ పెళ్లికి సంబంధించి డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న వారు కూడా త్వరలో దానికి సంబంధించిన శుభవార్త వింటారు అలాగే అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగార్థుల ఎవరితో అయినా రిఫరెన్స్ చేయించి మీరు ఉద్యోగ ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు కాల్ రావచ్చు లేకపోతే మెయిల్ రావచ్చు అంటే ఆ ఉద్యోగం మీకు వచ్చింది అనే ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు ఈ విధంగా మీ జీవితంలో ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్కరు శుభవార్త వినే పరిస్థితులు కనిపిస్తున్నాయి వ్యాపార భాగస్వాముల కోసం ఎదురుచూస్తున్న వారికి చక్కటి వ్యాపార భాగస్వామి లభిస్తారు అధిక పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో కొత్త వ్యాపారాలు కూడా మీరు ప్రారంభించవచ్చు అలాగే గృహిణులు ఎవరైతే వారి కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి అవకాశాలు దొరుకుతాయి ఆ అవకాశాలను కనుక సద్వినియోగపరుచుకున్నారంటే మీ జీవితంలో ఇక ఢోకా లేదనే చెప్పుకోవాలి ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించబోతున్నారు అయితే మీరు ఏదైతే ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు అంటే మీ యొక్క జీవితంలో ఏ అంశం విషయంలో ఏ ఫలితం కోసం మీరు ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం మీకు దక్కబోతుంది తంతే వెళ్లి బూరెల బుట్టలో పడ్డట్లుగా మీ యొక్క జాతకం అనేది మరో రెండు రోజుల్లో కనిపిస్తుంది అయితే కుంభరాశి వారు శని భగవాను నిత్యం ఆరాధించాలి శని భగవాను అవమానపరిచే విధంగా మాట్లాడకూడదు అలాగే శని భగవానుడికి ఇష్టమైన పనులు మాత్రమే చేయాలి అలాగే నల్ల నువ్వులను నల్లని వస్త్రాలను నల్లని వస్తువులను పేదలకు శనివారం రోజు శని ఆలయంలో దానం చేయండి ఈ విధంగా చేస్తే శని అనుగ్రహం మీకు లభిస్తుంది నెయ్యితో ఆంజనేయ స్వామికి దీపాన్ని వెలిగించండి ఒక శుభతిథి ఉన్న మంగళవారం రోజు పొడవాటి వస్త్రాన్ని హనుమాన్ స్వామికి సమర్పించండి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు చూశారు కదండి మరో రెండు రోజుల్లో కుంభరాశి వారు ఎటువంటి అదృష్ట యోగాన్ని పొందుకోబోతున్నారు ఏ విధమైన అదృష్ట ఫలితాలను వారు చూస్తారు అనే వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి